హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకంటే ఆడవానికి ఆడికి తోడు ఉండాలి. నేనంటే మొగోడు నాలుగు దేశాలు తిరుగుతా, నాలుగు రాజ్యాలు తిరిగేస్తాయి. భగవంతుడు నేను నాలుగు అడకచ్చుకుంటాపా. నీ పాంచన అయితే కవిరిచిన కార్యపంది అట్లు. దేవుడు అందరు ఒక రకంగా వెళ్తారా? నిన్ను పెట్టిరాగా, నిన్ను పెట్టిండు, నన్ను పెట్టిరాగా, నన్ను పెట్టిండు. ఏం చేయాలమ్మ, నా రాధ గిట్టున్నా, నీ రాధ కట్టున్నావు కానీ ఇవాగ పోయేద్దాంపా. ఊయలకి వెళ్ళిపోదామని దాసులు తీసుకొని ఇద్దరు భార్య భర్తలైన భగవంతుడు పూయలకే అమ్మ వాళ్ళు బయలుపెట్టిన దాసల్ని తీసుకొని అటువంటి ధనదాన్ని అంత పనులను నింపుకొని అటువంటి భార్య భర్తలైనా బయలు వెళ్ళిండ్రు. సర్వసంపాగి ఇలా కట్టేరు పోటుకోని గుడి పేటికి రావట్టారమ్మా.
భార్య భర్తలు ఏరవచ్చను. గుడిమేడికి అచ్చవరగల్ల అటువంటి గుళ్ళల్ల పిట్టల కోసి మిక్కల వంటి కాకుల కోసి కాలం వంటి ముచ్చాల పొరడ కొమ్ము వంటి పూటవంటి గుడి లోపల కసుకు బయట వాడ కోసి గుడి వంద రంగ వెళ్ళి ముగ్గులు సింగ వెళ్ళి ముగ్గులు వేసి నిలబడి అద్దాలు పెట్టి నిచ్చమా గురుడు దాపి పండు బండారు పార ఓసి ఎదురు బండారు ఎదురు వారు ఓసి తండ్రి జంగమయ్యా అభిషేక్ ప్రియ శంకర అలంకరో ప్రియ విష్ణు కలత ప్రియ నారద ప్రియ భోజన సంతోషపడే బోలా శంకరుడివి తండ్రి నీ కంపంత కంటిలోన ఎర్ర జీవన లెక్కన మేము కనబడతలేవా తండ్రి అన్నం ఉన్న వారికి పిల్లలెందుకేవు పిల్లలున్న వారికి అన్నం ఎందుకేవు నారు ఓస్తాడు నీరు ఓతడు నీరు ఓస్తాడు నారు ఓతడు బోటర్ ఇస్తాడు వాటర్ ఇస్తాడా అది పదెళ్ళ పబ్బది వట్టి ఐదెళ్ళ హారతి వట్టి కర్మ భూమిలో పూసిన ఓ పూ
కింద పడంటే పుస్తకం పోయో ఆ నా నడుగురిగా ఇంటికాడా పండుటానికి వచ్చినా మొక్కటానికి వచ్చినా మంచిగా మొక్క ఇంటికాడ గదే పండురా బయటికి పూజలకు వస్తే గదే పండురా మొక్కుతానమ్మా మొక్కుతా నచ్చిన కాదే నువ్వు మొక్కున్న కానీ మొక్కుతానా నేను వచ్చింది ఎందుకవ్వా నువ్వు మొక్కున్న కాడ మొక్కుతాను కాదా పండటానికి వచ్చింది నేను అంటారా పాడుకావు నీ గుడిలో ఆ నీరక్క నరమూత కల్ల పాడుకావు ఆ నేను ఎప్పుడు తెలిపేది నుండి తండ్రిని బాధ్యత ఇవ్వడాలి రా అన్న ఆ నీ ముట్టి నోకి నా సార్వత్రం మాడిపోయిన కంచుడు ముచ్చుడు ఓ నీ పక్కిరి నోకి నా ఉత్సగా ఉంటాయి మాకు కొడుకుల బిడ్డల పరమిత్రులు ఈ గుళ్ళకెళ్ళి ఇంటికి పోతాం లేకపోతే ఇదే గుళ్ళ మాపురాలు లాగిస్తామని భార్య భర్తలు కాదు దేవి కింది పెట్టి శిల్పాలు మీద పెట్టి అహంకారం వదిలిపెట్టి ఓంకార శబ్దముతోటి గురికాడ ఏడు పొద్దులైతుంది ఏడు మాపులైతుంది కడుపు కన్నం లేదు కంటి నిద్ర లేదు ఒంటి సుఖం లేదు ఈ గురికాడ సంత అందరు మా పాట వంటి ప్రాణమైన భార్య వదల కంటి నీరు రారా అంజలి వేస్తూ మానవుల ఉట్టేటరు బొమ్మ ఎట్లే అంజనవుల భగవంతునికి అట్లే ఏర్పడతాయి భూలోక నవరంలో బుద్ధి గల్ల పట్టము నవరవేలే హింసగిరి వారు భార్య హంసాదేవి అన్న కొడుకు పెద్ద కొడుకు అటువంటి మాత్రం అనగా మరి ఆ పెద్ద కొడుకు మాత్రం అనగా సురేంద్ర వారాజు సుందరాకాంతరాజు భార్య సుకరావతి దేవి ఎట్లా ఉంద పాడి బల ఉంది ఎక్కే గుర్రాలి ఏ రాజ్యాలు కోట్లాది అతి లక్షల డబ్బు ఉన్నది అని ధనమరాజు వచ్చినాక అత్తమామ చచ్చిపోతే అన్న కొడుకులు రాదుకుంటే అన్నను మాత్రం అన్నాడు అమ్మ అయ్యాని పిలుస్తోళ్ళు అన్నాడు పిలుస్తున్నారు వదిన వదినాడు పిలుస్తున్నారు అన్నది కడుపు కావాలి కట్టింది బట్ట కావాలి కాళ్ళ మీద పడ్డ మహిళ కావాలి పిల్లలు పైకం చేయాలి మన కొడుకులు బిడ్డలు కావాలని భార్య బరుగులే అమ్మ తిరుపతి తీరంగ మానంది మానంది కంచి కావేరి తుంగ త్రిములవాడ బ్రహ్మంగా ఆరుబటం
ఎలా పోయేస్తున్నాడు. వాళ్ళకు నేను ఇచ్చే సంతానం ఉండదని చూసింది. కాళికదేవి అటువంటి మాత్రం కాళికదేవి ఇచ్చే సంతానం ఉన్నది. మాట చెప్పకపోతే నా కొడుక నా ప్రాణ తీసుకుని నిర్సుగులు కౌసుగులు అయితే అని పెద్ద మన సిద్ధంగా యశవం కట్టుకోని భగవంతుడు బయలు వెళ్ళనమ్మాడు. 70 ఏళ్ళకి అటువంటి పెద్ద మనిషి అవతారం ఎత్తుకోని హరి గోవింద గోవింద బ్రహ్మం శివగోవింద గోవింద బ్రహ్మం శ్రీరామ జయ రామ జయ జయ రామ బొక్క తిన్నాక పుల్పాటు మందు ఆగింది. ఇంకా నేను పెరిగే పోసుకుంటు నేను గవర్ చేస్తున్నాను అట్లా కాదయ్యా, పూజలు చేస్తాను ఈ గుళ్ళ పూజలు చేస్తా అంటే ఆ గుడి ముందు గనగన గనగన గట్టేందు కూడా అంటారా.
గనగన గనగన గంటను కొడతారు అంటానా నేరా నేను కట్టే పదేళ్లతోటి బొప్పది పట్టుకున్నప్పుడే ముందర కర్ణాటకనే ఇంక ఎన్నాటుకున్నది గంట కొట్టలేదా నేను గంట కొట్టలే అంటారు గుడి ముందరికి అచ్చగల్ల బుచ్చగల్ల జోగ సన్నాసు అరదేశం ప్రదేశం వచ్చి గనగన గనగన గంట కొడుతుర్రు పుణ్యము కొద్ది పురుషుడు ధనము కొద్ది పిల్లలాట అచ్చిన సంగమయ్య వేడికి వెళ్ళిపోయి నేను భిక్షం పెట్టేత్త నువ్వు ఈ గుళ్ళుండిగా నేను పోతానా భయమవుతాది ఏ నీక కొట్టుకుందినాడు కావు ఆ మాటలు అర్థ కాని సరే నువ్వు పెట్టురాపు అంటే గుళ్ళ చీకటి భయం అవుతుంది అంటారు మరి నేను పోయి పెట్టేస్తా నువ్వు నేను పోయి పెట్టేస్తానంటే గుళ్ళ చీకటి భయం అవుతుంది అంటారు మరి నువ్వు పోయి పెట్టిరాపో నేను కింద నేను పుర్ర మీద అందరూ అన్నాక అదే అందరూ అన్నాక అన్న వాడి గంట వలిగిపోయేదాకా కొట్టుకొని కొట్టుకొని ఆశ కచ్చిదా కొట్టుకొని వాడైపోతాడు మనం ఏం బతకపోతా అంతేనంటావా చెప్పు సరేనయ్యా ఇగో నన్ను కొడితే నువ్వు వదలు నీ అంటవాడు నీ తినాలి అయితే మా ఎత్తు వ్యవసాయం ఇయ్యాలి పెన్నాను నా మీ సంసారం ఇయ్యాలరా నల్లమోగం గుంజి కానీ చెప్తాను గింతనమ్మ వైద్యు గింతనమ్మ వైద్యువి పత్తి 20 రూపాయలు పత్తి జాడి చేస్తావు అయితే మిరపతో 20 రూపాయలు మిరపకాయ జాడి చేస్తావు అయితే పొలంగల పోతున్నాం గడ్డి కుప్పలు చేస్తావు చేసుకుంటే తప్పే ఉన్నది తెల్లారంగా దొడ్డి పోతున్నాం గడ్డి ఎవరికి చూస్తావు నేను దాని తలకరాకొని కాదు ఆడదానికి కావాలి కష్టం కాదు ఆనకాలంలో పొలం కోసినప్పుడు గడ్డి తీసుకొచ్చి ట్రాక్టర్లతో పెట్టిన గడ్డి గొప్ప అందుకోలు పాడు కాదు అందుకోలు వచ్చా అంత శిల్లం కళ్ళం ఎక్కడక్కడ అవుతానే ఈ పైరగాలికి మా పత్తలేదా ఆనగొడితే ఇట్లా ఖరాబ్ అయిందో ఏమో నేను తెల్లారంగా లేచి గడ్డి తాగుతారని నేను పోయినా అది అప్పుడే లోట పట్టుకుని పోయాను నేను నాకెక్కడ లోట పట్టుకుని పోయేది ఇగో లొల్లది చూడ మాకు సరే ఇద్దరం పోదాం మరి భర్త తీసుకొని గుళ్ళకెళ్ళి కూడా ముందడి కాస్తింది సుప్రభాతి అయ్యో సంగమయ్యా నువ్వు మాట్లాడేది కాదు ఇక్కడ నేను మాట్లాడతా జెన్స్ మాట్లాడాలి లేడీస్ కాదు మాట్లాడాలి గుమ్మడి పండు ఉన్నట్టున్నాడు పడుకో నువ్వు అన్నారు విడిచిపెడి నేను గుమ్మడి పండు అన్నారు ఇల్లు అనుకున్నావా కళ్ళం అనుకున్నావా ఎక్కడికి వచ్చినావు రగ్గ ఇంట్లో తిరిగే బుచ్చగాల తోటి లొల్లి పెట్టుకోవద్దు విద్య నా కోపం వచ్చింది నువ్వు అట్లా ఉరికిరా కోపం వచ్చినా ఓం నామం శివ నా కడిది నీ కాళ్ళైతే చెప్తా ఆయన మూడు కుక్కలు చేసి అనుకోండి నాలుగు కుక్కలు చేసి వాడు బట్టనిస్తాడు ఆయన గజ్జాల పండి తిప్పుతాడు పాదగొడల పండి తిప్పుతాడు
నామోడేనయ్యా గట్ల మాట్లాడుతుంది ఎంత సౌందర్యత్తనం బిడ్డ నువ్వు గుళ్ళె దేవతలు నువ్వు ఉన్నావు గుళ్ళి తొంగల వాడున్నాడు నువ్వు ఉన్నావు మశ్వంతి పేవల వాడు జైలకి దెంకజు దొంగునట్టున్నాడు అలకరక్కువంటి ఇటువంటి ఆయన పిల్లలు దొరుకుతుంది ఇక ఆయన ఆడి కనుక అలకరక్కు దొరుకుతాడు అది బ్రహ్మ రాసిన రాత ఇగో నీకు ఇంటి కాడ మాట్లాడే రేవు లేదు బయటికి అట్టే మాట్లాడే రేవు లేదు నీకు ఎక్కడ మాట్లాడే రేవు లేదు కూర్చున్నాడు లేచిన పిల్లి కూడా Thank you.
అత్తమా కరవద పోయి కాలం వేసిండ్రు ఉప్పడి 12 ఇరవై 4 సంవత్సరాలు తచ్చిపోతుందమ్మా మీ ఊళ్ళో ఉన్నారు గాలిగా దేవుడా పురికి ఉత్తరాలు గాలికి దేవుడి కాల బిడ్డ అటువంటి నువ్వు భక్తి పోది బిడ్డా నీ అత్త ఏది అటువంటి ముడుపు లేసింది నీ అత్త నచ్చిపోయిన కాడికెళ్ళి నీ మామ నచ్చిపోయిన కాడికెళ్ళి కాలికి దేవి పండుగ వేయలేదు ఓ కాలికి దేవి పండుగ అంటే ఉమ్మడి నిన్న గొర్రె కొడవలతోటి ఆడమిన కోడి పుంజులతోటి అటువంటి బావిల వాళ్ళతోటి బలమైన సొందాయలతోటి ఇంటికో పోరము అలా నాడిగారికి దేవి శివుని శివ బిడ్డ శివెల్లి మాత గౌలాడి బిడ్డ గలసారి ఎల్లు